ఈరోజు మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఒక ధర్నా కూడా చేపడదామని చెప్పి మేము డిసైడ్ చేసుకున్నాం. వాస్తవంగా చాలా రోజుల నుంచి 3 నెలల నుంచి గత 3 నెలల నుంచి బ్రెజిలర్స్ జంతర్ మంతర్ దగ్గర ఈ రోజు పోట్లాడుతున్నారు అక్కడ వాళ్ళ రైట్స్ కోసం అని చెప్పేసని. మహిళా కాంగ్రెస్ ఎప్పుడు కూడా గతంలో కూడా ఇప్పుడు కూడా వాళ్ళతో నిలబడింది. కానీ బీజేపీ గవర్నమెంట్ చేస్తున్న దుశ్చర్య ఈ రోజు మేము ఖండిస్తున్నాం. ఈ రోజు నిజంగా చెప్పాలంటే వాళ్ళని హ్యూమిలేట్ చేయడమే కాకుండా మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు. బీజేపీ ఎంపీ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ వ్రెజ్లింగ్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ గారి గురించి మాట్లాడదామని మేము వచ్చాము ఈరోజు. వాస్తవంగా నిజంగా చూసినట్టయితే మోదీ గవర్నమెంట్లో అరాచకాలు ఇంత అంతా కావు. ఈరోజు అమ్మాయిలు బయటకు రావడమే గొప్ప. ఈరోజు ఒక తల్లి మేము చాలా కష్టపడి మా పిల్లల్ని పెంచుతాం కానీ ఒక తల్లి ఒక బిడ్డను బయట బాక్సింగ్ ఛాంపియన్ కే గాని రెజ్లింగ్ ఛాంపియన్ కే గాని పంపించాలి అంటే చాలా గుండె ధైర్యం కావాలి. కానీ ఇక్కడ జరిగిన సన్నివేశంలో సెక్షువల్ హరాస్మెంట్ చేశారు అని చెప్పి వాళ్ళు చెప్పడం అంటూ జరిగింది. చెప్పిన తర్వాత ఏ అమ్మాయి కూడా ఆ విధంగా బయటకు వచ్చి చెప్పడానికి సాహసించదు. ప్రతి ఒక్కరిని ఎంపీ గారు బ్రిజ్భూషణ్ గారు హరాస్మెంట్ చేస్తూ వాళ్ళని బెదిరిస్తున్నారని కూడా కంప్లైంట్స్ వచ్చాయి. అందరినీ బెదిరించినా కూడా ఈ నలుగురు ఎవరైతే అక్కడ కూర్చున్నారో సాక్షియే కానీ పొహాట్ కానీ చాలామంది కూడా అక్కడ కూర్చొని ఈరోజు ధర్నా ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఉమెన్ రైట్స్ కాలదోస్తున్నారు. మోదీ బీజేపీ ప్రభుత్వం ఎక్కడెక్కడైతే ఉందో అక్కడ అరాచకాలు ఎక్కువైపోయాయి. నిజంగా కూడా ఈరోజు సిగ్గుచేటు బేటీ బచావ్ బేటీ పడావ్ అని అంటున్న ఈ మోదీ సర్కార్ మరి ఈరోజు ఆడవాళ్ళని పార్లమెంట్ ఇక ఈ 28వ తారీఖున పార్లమెంట్ ఇనాగ్రేషన్ రోజున వీళ్ళు పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తున్న జంతర్ మంతర్ దగ్గర మోదీ గారు ఢిల్లీ పోలీసు వాళ్ళని పెట్టించి బీజేపీ గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళను లాగి మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం మేము ఖండిస్తున్నాం. ఎంత హ్యూమిలియేషన్ అండి. అతను ఏం మాట్లాడతాడు, 15 రూపాయలు పెడితే ఒక గోల్డ్ మెడల్ వస్తుందంట. అతనికి కూడా పిల్లలు ఉంటే బహుశా తెలిసేదేమో గోల్డ్ మెడల్స్ ఎలా వస్తాయని చెప్పి. పిల్లలను పెంచడం, పిల్లల తల్లి కన్న తర్వాత పెంచి పెద్ద చేసి వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇచ్చి స్పోర్ట్స్లో వాళ్ళని పంపించిన తర్వాత ఈరోజు మా బిడ్డ ఆ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ పోకపోతే గోల్డ్ మెడల్ వచ్చునా అని నేను అడుగుతున్నా. గోల్డ్ మెడల్స్ వచ్చిన తర్వాత వాళ్ళని ఇంత హరాస్మెంట్ చేయడము, ఈరోజు ఆ రోజు గ్రాండ్ అంబాసిడర్ చేసి మోదీ గారు మాట్లాడిన మాటలు కూడా మీరు వీడియో ప్లే చేస్తున్నారు, మీరు అన్ని టీవీస్లో వస్తున్నాయి. కానీ ఇక్కడ చూడండి, ఈరోజు ఈ అమ్మాయి ఏడుస్తుంది. ఈ అమ్మాయి ఏడుస్తుంది అని అంటే మీకు అర్థమేంటి, ఆడపిల్లలు ఏడ్చినట్టయితే ఏ ప్రభుత్వం నిలబడలేదు. ఇలా మహిళల ఓటు బ్యాంక్ కూడా చాలా పెద్దగా ఉంది. మీకు అది కూడా చెప్తున్నాను నేను, 50% మా ఓటు బ్యాంక్ ఉంది. బీజేపీకి పోయే కాలం వచ్చింది. ఈరోజు నోబడి ఈజ్ సేఫ్, నో వన్ ఈజ్ సేఫ్. నిజంగా చూసినట్టయితే ఇన్సల్ట్, ఈరోజు వాళ్ళు ఏమైనా క్రిమినల్సా, వాళ్ళు ఏమైనా క్రిమినల్సా అని నేను అడుగుతున్నా. వాళ్ళని ఎంత ఇన్సల్ట్ చేస్తున్నారంటే ఈరోజు బ్రిజ్మోహన్ మీ బ్రిజ్భూషణ్ పైన ఎట్లాంటి చర్య తీసుకోకుండా సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత వాళ్ళపై ఆయన పైన ఎఫ్ఐఆర్ కట్టమని చెప్తే గానీ కట్టలేదు. కట్టినా కూడా ఎవిడెన్స్ ఏంటి అని అడుగుతున్నాడు. అంటే ఎవిడెన్స్ అన్ని క్లీన్ చేసేస్తారు బీజేపీ ఎంపీలే గాని ఎమ్మెల్యేలే గాని వాళ్ళ వర్కర్సే గాని ఇట్లాంటి లైంగిక వేధింపులు అమ్మాయిలను చేస్తూ ఎక్కడ ఎవిడెన్స్ లేకుండా వాళ్ళ రాజ్యం నడుస్తుంది. కానీ ఎంత సిగ్గుచేటు. అందుకే మేమంటున్నాం బేటీ బచావ్ బేటీ పడావ్ అనే నినాదం పనికిరాదు మోదీ గారు. ఈరోజు ప్రైమ్ మినిస్టర్ మోదీ ఒక్క మాట మాట్లాడట్లేదు. అమిత్ షా ఎందుకు ఏ యాక్షన్ తీసుకోమని చెప్పట్లేదు. స్మృతి ఇరానీ ఉంది అక్కడ, నిర్మల సీతారామన్ ఉంది, మీనాక్షి లేఖి ఉంది. ఈరోజు వాళ్ళందరూ కూడా పారిపోతున్నారు. లెట్ లా టేక్ ఇట్స్ ఓన్ యాక్షన్. ఈరోజు ఏమంటున్నారు వాళ్ళు, గంగా నదిలో మేము ఈ మెడల్స్ పడేస్తామని చెప్తున్నారు, వేసేస్తాము. ఎందుకంటే గంగకున్న పవిత్రత అట్లాంటిది, గంగా నదికున్న పవిత్రత అట్లాంటిది. ఆ అపరిశుద్ధంగా ఉన్న వ్యక్తుల మధ్యలో బ్రతికే కన్నా అవి ఆ మెడల్స్ గంగా నదిలో ఉన్న సేఫ్గా ఉంటాయని చెప్పేసి అని ఆడపిల్లలు నిజంగా కూడా అనుకున్నారు. కాబట్టి లేదు లేదు పడేయద్దు, ఆ గోల్డ్ మెడల్ ఎందుకు ఇచ్చినారు అంటే కంట్రీని రిప్రజెంట్ చేసినారు. కానీ నా బిడ్డ కంట్రీని రిప్రజెంట్ చేస్తుంది ఈరోజు అని అంటే నువ్వు కన్న బిడ్డ కాదు నేను కన్న బిడ్డ అని ఓ తల్లి చెప్తుంది.
మా బిడ్డను ఈ రోజు పంపకపోతే నా మా బిడ్డలు కష్టపడకపోతే ఈ రోజు ఈ కంట్రీ గోల్డ్ మెడల్ వస్తుండేనా అంటే మోడీ గారికి ఎంత చిత్తశుద్ధి ఉంది అనేది అమిత్ షాకి ఎంత చిత్తశుద్ధి ఉంది అనేది చెప్పొచ్చు ఈ రోజు బయట ఎంత దరిద్రంగా మాట్లాడుతున్నాడు బ్రిడ్జ్ భూషణ్ 10000 రూపాయలకు మెడల్ వస్తదా ఒక్కసారి రమ్మని చెప్పు ఆ పిల్లలు కష్టపడినట్టు కష్టపడి ఈ రోజు నిజంగా కూడా ఆ రెజ్లింగ్ ఛాంపియన్ కి పోతే కష్టపడితే చెంట తీస్తే తెలుస్తది బ్రిడ్జ్ భూషణ్ కి పిల్లలు ఉన్నారా బ్రిడ్జ్ భూషణ్ కి మరి చదువుకుంటున్నారా చదువుకుంటున్నారంటే నీకు కూడా తెలుసు కదా పిల్లలు కష్టపడనంది ఎవరు పాస్ కారు మరి మరి మోడీ ప్రభుత్వంలో ఉన్న ఆడవాళ్ళందరూ కూడా మూతికి టేప్ వేసుకొని కూర్చున్నారా అని అడుగుతున్నా స్మితి ఇరానీ ప్రతి దాంట్లో మాట్లాడుతది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అని కాదు ప్రతి పార్టీ ఈ రెజ్లెస్ ని సపోర్ట్ చేస్తుంది ఈవెన్ ఫార్మర్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు ఎన్నో ఎకరాల భూములు అవి అమ్మి పిల్లలకి కోచింగ్ ఇప్పిచి చేసి పంపిస్తే ఇట్లాంటి మాట్లాడడం మేము ఖండిస్తున్నాం మహిళా కాంగ్రెస్ తరఫున నిజంగా కూడా ఆ రోజు పార్లమెంట్ దగ్గరికి వాళ్ళు పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళని లాగుతున్నప్పుడు ఇండియన్ ఫ్లాగ్ కూడా పడిపోయింది దట్ ఇస్ బ్లాక్ డే దట్ ఇస్ బ్లాక్ డే ఫర్ ఉమెన్ మళ్ళొకసారి తెలియజేస్తున్నాం అంటే ఈ రోజు మీరు మమ్మల్ని కాపాడుతున్నారా మమ్మల్ని హింసిస్తున్నారా బీజేపీ గవర్నమెంట్ లో ఇంకా ఏ ముఖం పెట్టుకొని తిరుగుతారండి బీజేపీ వాళ్ళు బీజేపీ వాళ్ళకు కూడా పిల్లలు ఉన్నారు కదా రేపొద్దున మీ పిల్లలు కూడా పైన పోయి స్పోర్ట్స్ లో పాల్గొనాలని చెప్పి మీరు అనుకోరా హ్యూమిలియేషన్ జరిగినట్టయితే ఏ క్రీడాకారులు రేపొద్దున ముందుకొస్తారు ఉమెన్ ఇస్ ప్రైడ్ ఫర్ అవర్ సొసైటీ అంటారు ఈ రోజు ఆడపిల్లలు చదువుకోవాలి ఆడపిల్లలు క్రీడల్లో కాదు హోమ్ మేకర్స్ టు న్యూస్ మేకర్స్ ఈ రోజు ఆడవాళ్ళు ఉన్నారు కానీ బీజేపీ హయాంలో ఇంత దరిద్ర దుస్థితి వచ్చిందంటే ప్రైమ్ మినిస్టర్ నోటికి టేప్ వేసుకున్నాడంటే నిజంగా కూడా చాలా దురదృష్టకరం ఈ రోజు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం మహిళా కాంగ్రెస్ నుంచి అతను రిజైన్ చేయాలి అతని పైన ఈ ఎఫ్ఐఆర్ ఏదైతే నమోదైందో దాని మీద లీగల్ యాక్షన్ ప్రాపర్ గా తీసుకోవాలి వాస్తవాలు ఏందనేది బయటికి రావాలి ఏ అమ్మాయి కూడా బయటికి వచ్చి ఇలా చెప్పదు నాకు ఇబ్బందికరంగా ఉంది ఈ హెరాస్మెంట్ చేశాడు అని చెప్పి చెప్పారు అందరినీ బెదిరిస్తున్నాడు భయపెడుతున్నాడు ఈ రోజు బయట ఆయన చేసే వాగ్దానాలు ఆయన మాట్లాడే మాటలు ఎవిడెన్స్ ఉంటే చూపించండి సెక్షన్ 354 ఆఫ్ ఐపిసి ఏమంటుందంటే అవుట్రేజ్ ఆఫ్ మోడెస్టీ ఆఫ్ ఉమెన్ లో మీకు విట్నెస్ అవసరం లేదు ఆ అమ్మాయి హ్యూమిలియేషన్ అయింది హెరాస్మెంట్ అయింది అంటే కేసు రిజిస్టర్ చేయాలి ఢిల్లీ పోలీసులను కూడా వి ఆర్ కండెమింగ్ ఢిల్లీ పోలీస్ యాక్షన్ నిజంగా కూడా ఢిల్లీ పోలీసులు ఏ విధంగా బిహేవ్ చేశారు ఆ రోజు సిగ్గుచేటు పార్లమెంట్ లో ఆడవాళ్ళు కూర్చున్నారు ఈ రోజు అక్కడ మరి యూనియన్ మినిస్టర్ గా మీనాక్షి లేఖి గారు ఉన్నారు స్మితి ఇరానీ గారు ఉన్నారు మరి నిర్మల సీతారామన్ గారు ఉన్నారు ఎందుకు మౌనం పాటిస్తున్నారు లీగల్ యాక్షన్ తీసుకోమని చెప్పి ఒక్కరు కూడా ఎందుకు చెప్పట్లేదు ఇప్పుడు అంత గొడవ అవుతుంటే అవి గంగా నదిలో వేయకూడదు ఈరోజు అనురాగ్ ఠాకూర్ గారు చెప్తారు యూనియన్ మినిస్టర్ గారు అవి గంగా నదిలో వేయొద్దు మేము ఇప్పుడు యాక్షన్ తీసుకుంటాం అప్పుడు లేని ఎవిడెన్స్ ఇప్పుడు వస్తుందా మరి ఎవిడెన్స్ ఉంటే నేను వేసుకుంటానని చెప్తున్నాడు ఎలా ఏం ఊరేసుకుంటాడు ఆయన అంటే ఎవిడెన్స్ లేకుండా చేసిండు కాబట్టి ఈ రోజు నేను ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి బీజేపీ ప్రభుత్వం గతంలో ఏం జరిగిందో మాకైతే తెలియదు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అప్పుడు కూడా వి హావ్ రెస్పెక్టెడ్ ఉమెన్ అండ్ టుడే ఆల్సో వీఆర్ ఫైటింగ్ ఫర్ ఉమెన్ రైట్స్ ఖచ్చితంగా వాళ్ళకు బుద్ధి చెప్పే రోజు వస్తుంది రాబోయే కాలంలో బీజేపీకి ఎవడు ఓటు వేయడు అమ్మాయిలకు ఈ విధంగా హెరాస్మెంట్ చేస్తూ ఈ విధమైన ఈ రోజు చర్యలు తీసుకోకుండా వాళ్లకు ఎంపీ ఒత్తాసులు వాడడం మోదీ షా ఎందుకు భయపడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కి భయపడుతున్నారు ఈ రోజు అమ్మాయిలు ఏడుస్తున్నారు అనేది చూపించాను ఇది కూడా చూడండి మీరు చూసినట్టయితే ఏ విధంగా వాళ్ళని లాగుతున్నారో చూడండి సి హౌ దే ఆర్ పుల్లింగ్ అంటే ఇది ఇదా మీరు ఇచ్చే మాకు మాకు విలువ ఇచ్చేది మా అమ్మాయిలకు ఇచ్చే విలువ ఇదేనా మీకు గోల్డ్ మెడల్స్ మేము దేవాలి మమ్మల్ని రోడ్డు మీద ఈ విధంగా లాగుతారా ఏ క్రీడాకారుని ముందుకొస్తారు ఏ తల్లిదండ్రులు ముందుకొస్తారు పిల్లల్ని పంపించడానికి అని చెప్పి అడుగుతున్నాను ఇక్కడ వాళ్ళిద్దరు కల్ప్రిట్సే కాబట్టి 4 నెలల నుంచి జరుగుతున్న ఈ ప్రొటెస్ట్ కి లీగల్ గా ప్రాపర్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మొట్టమొదటిగా మేము అనేది ఒకటే బ్రాండ్ అంబాసిడర్ గా చేసిన ఫోటో ఇక్కడ ఉన్నది 2016లో మీరు చూసినట్టయితే
ब्रांड अंबासडर का मोदी गार प्रति विषय चूसर सो रेल इन मैं बेटी बचाओ बीजेपी ना मरी ब्रांड अंबासडर की इधे गौरव दयचे प्रति प्रजा आलोची बीजेपी रूल स्टेट क्राइम रेट एक्वि आड़पील एक्ड़ो అక్కడ వాళ్ళ ప్రభుత్వం నాశనం వినాశనానికి దారి తీస్తదని చెప్పి చెప్తున్నాను. వాస్తవంగా ఎప్పుడో చేయాల్సిన పని అందరూ పోట్లాడితే గాని ఈ రోజు ముందుకు రాని పరిస్థితి ఎఫ్ఐఆర్ లో ఇన్వెస్టిగేషన్ చేయని పరిస్థితి. సో రూలింగ్ లో ఉన్న వాళ్ళకి ఒక రూలు రూలింగ్ లో లేని వాళ్ళకి ఒక రూలు. పేద ప్రజల పరిస్థితి ఏంటి? నిజంగా కూడా పేద ప్రజలు ఈ రోజు వాళ్ళ పిల్లల్ని చాలా కష్టపడి చదివిస్తున్నారు కానీ చాలా సిగ్గుచేటు మళ్ళొకసారి చెప్తున్నాను బేటీ బచావ్ బేటీ పడావ్ అనే మోదీ నినాదానికి ఈ రోజు వాస్తవంగా ఆడపిల్లలందరిని కూడా బుందబెట్టే పరిస్థితిలో ఉంది. కాలరాస్తున్నారు మా హక్కులు ఉమెన్ రైట్స్ కోసం ఖచ్చితంగా కూడా రెజ్లర్స్ అందరికీ కూడా జస్టిస్ జరిగే వారికి మేము పోట్లాడుతూనే ఉంటాం. ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ గా జరగాలి. అతడు ఇమిడియట్ గా రాజీనామా చేయాలి. బ్రిడ్జ్ భూషణ్ ఇమిడియట్ గా రాజీనామా చేయాలని చెప్పి మహిళా కాంగ్రెస్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. లీగల్ యాక్షన్ కూడా ప్రాపర్ గా ఉండాలి, ప్రాపర్ ఎంక్వైరీ చేయాలి. ఈ రోజు చెప్తున్నారు మెడల్స్ పడేస్తామో అంటే మాట్లాడుతున్న మాట బిఫోరే మాట్లాడాల్సింది. నాలుగు నెలల నుంచి వాళ్ళందరూ అండగా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి ఒక్క పార్టీ ముందుకొచ్చి మాట్లాడుతున్నారు అంటే ఇది రాజకీయం చేయడం కాదు, మా పిల్లల హక్కుల కోసం మేము పోట్లాడుతున్నాం. ఖచ్చితంగా ఈ రోజు న్యాయం జరగకపోతే రాబోయే కాలంలో ముందులో చుక్కలు చూపిస్తాం బీజేపీ ప్రభుత్వానికి అని చెప్తున్నాం. ఇప్పుడు కర్ణాటకలో జరిగిందే ప్రతి రాష్ట్రంలో జరుగుతుంది. మహిళల హక్కులు కాలదోస్తున్న మోదీకి మోదీకి నిజంగా కూడా పిల్లలు ఉంటే ఆ తల్లిదండ్రులు పడే బాధ తెలిసేది. మోదీ పిల్లల్ని వదిలేశాడు, ఎట్టి పరిస్థితి వదిలేశాడు. ఇప్పుడు ఆయన పిల్లలు లేరు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ బాధ అనేది ఆయనకు తెలియదు. మోదీ షా ఒత్తాసు పలకడం మేము ఖండిస్తున్నాం మహిళా కాంగ్రెస్ తరఫున. వీఆర్ కండమింగ్ దిస్ వాట్ ఎవర్ ఇస్ గోయింగ్ ఆన్ అగేన్స్ట్ దెమ్. ఇట్లాంటి హ్యూమిలియేషన్ జరగొద్దంటూ కోరుతూ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇష్యూ మాట్లాడడానికి ఈరోజు మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో